థ్యాంక్ యూ సుమిత్ర. ఏదైతే అమరావతి రైతులు ఆందోళన దాదాపు 52 రోజు చేరాయి. అయితే ప్రధానంగా రాయపూడిలో ఏదైతే ముస్లిం మహిళలు దాదాపు 52 రోజుల నుంచి నిరసనలు దీక్షలు చేస్తున్నారు. అయితే వాళ్ళు వినూత్న రీతిలో దాదాపు ప్రతి శుక్రవారం కూడా ఏదైతే దర్గాలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈరోజు రెండో శుక్రవారం తర్వాత అంటే మన శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఈరోజు సర్వత మత ప్రార్థనలు అంటే హిందువులు ముస్లింలు ఒకేసారి అంటే వీళ్ళు గుడి నుంచి ఏదైతే దర్గాకు వచ్చారో దర్గా నుంచి ఇక్కడ ర్యాలీగా బయలుదేరిన ఉన్నారు. ప్రధానంగా ఇద్దరు కలిసి సర్వమత ప్రార్థనలు చేశారు. ఈరోజు దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతి రాజధాని ఉండేంత వరకు మా ఆందోళన ఆగదు అని చెప్పి చెప్తున్నారు. దాదాపు ముస్లిం మహిళలు మరియు హిందూ మహిళలు కూడా ఉన్నారు. మనతో కొంతమందిని అడిగి తెలుసుకున్నాము. అందరూ అన్ని కులాల వారు కూడా ఇక్కడ క్రిస్టియన్స్ వాళ్ళు కానీ సర్వత ప్రార్థనలు కూడా నిర్వహించేందుకు వచ్చారు. చెప్పడమ్మా ఏమంటారమ్మా? ఇక్కడ ఒక సామాజిక వర్గం కాదండి, ఎస్సీ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ అందరూ ఉన్నారండి. ఇది ఒక సామాజిక వర్గం అండి. మధ్యతరగతి కుటుంబాలు బతికేంత బలం లేదు, చచ్చేంత ధైర్యం లేదండి. ఈ ప్రభుత్వానికి నమ్మి మేము భూములు ఇచ్చినందుకు ఈ విధంగా మమ్మల్ని రోడ్డున పడేసి చాలా బాధపడుతున్నాము. ఈ మీడియా సోదరుల ద్వారా మా బాధని మేము చెప్పుకునేలా చేసుకున్నందుకు మీ మీడియా సోదరులకు కూడా చాలా థ్యాంక్స్ అండి. అది కాక ఈ అమరావతిని కాళేశ బాబా దర్గా దగ్గర నుంచి మేము ఏదైనా పొంగల్ చేశాము. అది మాకు ఈ దర్గా నుండి బాగా నమ్మకం, అమరావతి రాజధాని ఇదే కావాలని మా నమ్మకంతో ఇక్కడ మేము చేసుకుంటున్నామండి. పొంగల్ ఎప్పుడు చేస్తాము, ప్రతి శుక్రవారం చేసుకుంటామండి. జై అమరావతి, జై జై అమరావతి. దాదాపు 52 రోజులు చేస్తున్నారు కానీ ప్రభుత్వం తన పని తను చేసుకుని పోతుంది. మేము 52 రోజుల నుంచి చేస్తున్నామండి. అన్ని కులాలు అన్ని మతాలు వాళ్ళం ఉన్నాము, క్రిస్టియన్స్ కానీ ముస్లింలు కానీ. ఈరోజు పొంగల్ చేసుకొని ఇక్కడి నుంచి మేమందరం బయలుదేరుతున్నాం. మా ధ్యేయం మా లక్ష్యం ఒకటేనండి, అమరావతి సాధించే వరకు మేము ఇట్లా చేస్తానే ఉంటాము. అదేదో చెప్తున్నారు కానీ మాకైతే ఏదో ఒక మూల కొంచెం నమ్మకం ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు మనసు మారిద్ది ఎప్పటికైనా అమరావతి రాజధాని అని ప్రకటిస్తారని మేము గట్టిగా నమ్ముతున్నామండి. అందుకే అన్ని దేవుళ్ళను కూడా ప్రార్థిస్తున్నామండి. జై అమరావతి. ఆయన ఎంత మొండి వాడైతే మేము అంతకంటే జగమొండలు అండి. అమరావతి ఇక్కడే సాధించేంత వరకు మేము ఈ పోరాటం చేస్తాము. కాళేశబాబా దగ్గర ప్రతి ఏటా గంధం చేస్తారు. ఆయన ఇక్కడికి వస్తే ఏదైనా నెరవేరుద్దని నమ్మకము. అలాగనే అంటే క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి పొంగల్ చేసి ఈ పొంగల్లో ఆయన బాబా గారికి ప్రసాదంగా పెట్టి అది మేము స్వీకరిస్తాము. ఎందుకంటే ఈయనకి బాబా గారికి చెప్తే మాది ఆయన మనసు మార్చి మా అమరావతి రాజధానికి ఇక్కడే కొనసాగిస్తారని మా నమ్మకము. ఇలాగనే చేస్తూ ఉంటాము. దేవ బాబా గారికి కూడా మేము అదే విన్నపం కూడా చేసుకున్నాము, ఆయన మనసు మార్చాలని. జై అమరావతి, జై జై అమరావతి. మేము ముస్లింస్లు అండి. ఈ ముస్లింస్లకు ప్రత్యేకంగా మేము పోయిన శుక్రవారం ఈరోజు శుక్రవారము ప్రత్యేకంగా మేము శుక్రవారం కాబట్టి ప్రార్థన చేసుకున్నామండి. నమాజ్ చేసి ఇక్కడ పొంగలి పెట్టి మేము కాళేశబాబా గారికి మా బాధ ఏందో అని ఆ అల్లా కూడా జగన్మోహన్ రెడ్డి మనసు కొద్దిగా మారుస్తారని మాకు ఏడో నమ్మకం ఉంటే మేము చేస్తామండి. మాకు ఆ అల్లా తోడు ఉంటాడు, ఆ కాళేశబాబా గారితో ఉంటారు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి అన్నగారు మనసు మారిద్ది అనుకుంటున్నాం కానీ ఆ అల్లా ధర కాళేశబాబా ధరగా మాకు ద్రోహం చేయరనుకుంటున్నామండి. 4 సంవత్సరాలు పెట్టి మేము మాకు రాజధాని ఇది అని మేము నమ్ముకొని మేము బతుకుతున్నామండి. ఈ రోజు రాజధాని లేదంటే మనం ఏమి దేనికి పని రాకుండా పోతామండి. ఏంటంటే మాకు 29 గ్రామాల్లో కష్టం చేసుకునే వాళ్ళకు కూడా మాకు పని లేదండి. ఎన్ని మండలు దాటి వెళ్దామంది ఆడవాళ్ళం. ఏ రోజు అయినా ఈ రైపుల్లో ముస్లింస్ గాని హిందువులు గాని ప్రతి వర్గం ఏ రోజు ఆడ మనిషి అనేది ఏ ప్రచారానికి బయటకు రాలేదండి. ఈ రోజు మేము 3 మీడియా కాడకు వచ్చి మేము దర్గాకు వచ్చి దర్గాకు మేము సమర్పదాయమండి. మాది వస్తాం, మేము ముస్లింస్ అందరం వస్తాము. కాకపోతే మేము బయటికి ధర్నా కానీ ర్యాలీ కానీ ఓట్లు అడగటానికి కానీ దేనికని మా ఊరు ఆచారము మా మొగోళ్ళు ఎవరు ఒప్పుకునేవాళ్ళు కాదండి. ఇప్పుడు కూడా మేము ధర్నాకి వెళ్తామంటే వాళ్ళు పేడం చచ్చిపోయినట్టుగా. ఇది ఏంది తప్పుది కాదు, మన అందరిది, మన ప్రజలందరిది ఇది కూర్చోండి అని ఎంకరేజ్ చేసి సరే వీలైనంత మట్టికి వెళ్దాము, వీలైన మట్టికి చేస్తామని మేము చేస్తామండి. ఆ అల్లా ద్వారా ఒకటేనని ప్రార్థిస్తున్నది మా జగన్మోహన్ రెడ్డి అన్నగారి మనసు మారాలా, మాకు అమరావతి రాజధాని వజ్జిల్లాలా, ఆయన కూడా 100 సంవత్సరాలు చల్లగుండారా, 7 సంవత్సరాలు మాకు కూడా రాజధాని వజ్జిల్లాలా. జై అమరావతి. ఏదైతే సీఎంని వేడుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రతి మహిళ కూడా దాదాపు 50 రోజుల నుంచి రాయపూడిలో ప్రతి మహిళ ముస్లిం మహిళల అయితే జగన్మోహన్ రెడ్డిని వేడుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రధానంగా
ఈ 52 రోజుల్లో కీలక పాత్ర వహించిన జేఏసీ సభ్యులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకొని చెప్పండి, అసలు ఎలా ముందుకెళ్లాలనుకుంటున్నారు? దాదాపు ఈరోజు సలువు పందులు లేస్తున్నారు, అన్ని ఉద్యమాన్ని ముందుకు కొనసాగించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు, కానీ ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకోబోతుంది. ఏమంటారు? గత 52 రోజులుగా మేము అనేక రూపాలలో మా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. మా నిరసన తెలియజేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏదైతే తనకు ముందే తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ముందుకెళ్తుంది తప్పితే దీంట్లో పునరాలోచించుకోవాలి ప్రజల ఆకాంక్షని. ఇది మొట్టమొదటిగా ఒక సామాజిక వర్గానికి అంటగట్టడం. ఏ విధంగా ఈ అమరావతిని తరలించాలనేటువంటి కోణంలోనే ఎప్పుడు ఆలోచిస్తూ ఉండరు, కానీ ఒక్కసారి ఈ అమరావతిని ఏకైక రాజధానిగా ఉండి దీన్ని అభివృద్ధి చేసి 13 జిల్లాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి విషయం మీద పూర్తిగా మనం ఆలోచన చేయాలి. ఆ విధంగా ఆలోచన చేసే విధానంగా ఇవి ఉంటే చాలా బాగుండేది. అలా కాకుండా ఈరోజు మీరు మీ యొక్క ఎజెండాతో ముందుకెళ్తున్నారు, స్వార్థ ప్రయోజనాలను విడనాడండి. ప్రజల ఆకాంక్షలను ఇక్కడ అన్ని కులాలు, అన్ని మతాలు, అందరు అన్ని వర్గాలు వారు ఉన్నారు. ఎక్కువగా ఈ యొక్క అమరావతి రాజధాని అనేది పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి, వారి యొక్క సౌభాగ్యానికి. అదేవిధంగా ఇది కేవలం 29 గ్రామాల సమస్యగా చూడబాకండి. ఈ రాజధానిని మనం అభివృద్ధి చేసుకోవడం ద్వారా దీన్ని ఒక సంపదను సృష్టించే నగరంగా తయారు చేసుకుని ఆ సంపదని 13 జిల్లాలకి పంచి దాన్ని సర్వతోముఖ అభివృద్ధిగా ఆంధ్రప్రదేశ్ చేయాలి అంటే అమరావతి రాజధానిని కొనసాగించాలి. ఈరోజు మీరు గనక అమరావతిని కొనసాగించకపోతే ఏదైతే ఇక్కడ ప్లాట్లు డెవలప్ చేస్తా ఉన్నారు, రైతులకు న్యాయం చేస్తానన్నారు, రైతు కూలీలకు న్యాయం చేస్తా ఉన్నారు, దాదాపు దానికి కూడా 30,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అంటే 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేకుండా మీరు రాజధానిని మారిస్తే, అదే గనక రాజధాని ఇక్కడిగా కొనసాగిస్తే అదే 30 వేల కోట్లకు తోడు ఇంకొక 10,000 కోట్లు ఖర్చు పెడితే ఇది ఒక సంపదను సృష్టించే నగరంగా మారుతుంది. తద్వారా ఈ యొక్క రాజధాని అభివృద్ధి ఫలాలని 13 జిల్లాలకు పంచిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇది 5 కోట్ల ఆంధ్రులకు మంచి చేయాలి, 5 కోట్ల ఆంధ్రుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలి అంటే తప్పకుండా మీ ఆలోచన పునరాలోచించుకోవాలి. ఈ యొక్క అమరావతిని ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా ప్రకటించాలి. అప్పుడు దాకా ఈ ఉద్యమం ఆగదు. ఈ ఉద్యమం రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి స్థాయిలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. 5 కోట్ల ఆంధ్రుల మనసును గెలుచుకుంటాం. అదేవిధంగా మా ఉద్యమం ద్వారా 130 కోట్ల భారతీయుల్లో కూడా ఈ యొక్క సానుభూతిని సంపాదిస్తామని ప్రభుత్వాన్ని మరొక్కసారి అడుగుతున్నాం. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని మొత్తం మీద ఇక్కడ సర్వమత పార్థాలు చేసుకుని ఏదైతే రాయపూడి